నమస్కారం సుశీల్ గారు. మీ గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. పాటలుగా అవునండి. మీరెంతో సుపరిచితులు కాబట్టి ప్రతి ఇంట్లోనూ మీ వాయిస్ ప్రతిరోజు వింటారు కాబట్టి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. కాకపోతే గాయనిగా కాకుండా సుశీల గారి వ్యక్తిగతంగా ఏమిటి అన్నది చాలా మందికి తెలుసుకోవాలనే ఒక కుతూహలం. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి పాటలు వింటుంటారు. ఎవరు పాడారు పలానా ఆవిడ సుశీల్ గారు పాడని పెద్దవాళ్ళు చెప్తారు కదా చాలా బాగా పాడింది అని. అలా అలాంటి వాళ్ళకి నేను ఈ మీ టీవీ ద్వారా ఇది వేస్తే వాళ్ళందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్గా ఉంటుంది. మా ఫాదర్ అక్కడ లాయర్ విజయనగరంలో, ఆయన నాకు ముందు సరిగమ పదనిసలు చెప్పించారు, వీణ కూడా నేర్పించారు ఆయన. తర్వాత అట్లాగా చదువుతూ స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే మనకేమీ చదువు రాలే. మ్యూజిక్లో 60 మార్కులు, లెక్కల్లో 2 మార్కులు. అంటే మరి ఇంత పెద్ద గాయన అవ్వాలి కదా, అందుకు భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కదానికి పుట్టిస్తుంటాడు. అందులో మరి నేను ఒక్కరిని అయ్యాను. ఈ 50 ఏళ్ళైంది పై ఈ ఫీల్డ్కి వచ్చి, అంచేత ఇంత ఇంత పెద్ద గాయని అయ్యే లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి చదువు దీనికి వద్దు. చదువు సంగీతం రెండు ఒక దగ్గర ఉండవు కదా. అంటే చదువు సంగీతం కూడా ఒక చదువే అనుకోండి, కాకపోతే ఏదో సంగీతం అంటే అందరికీ హాయిగా పాడుకోవచ్చు, లెక్కలు పెట్టి బట్టి బట్టి రాయక్కర్ల, పరీక్ష పేపర్లు హాయిగా వాళ్ళు చెప్పిన ట్యూన్స్ హాయిగా పాడటం. ఓ గొంతుకు ఉంది కాబట్టి ఏదో ఒప్పిస్తాను. అట్లా అట్లా వచ్చి ఇట్లా ఇప్పుడు మీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. మా ఫాదర్కి క్లాసికల్ అంటేనే ఇష్టం. ఇప్పుడు క్లాసికల్ చిన్నప్పటి నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత ఆవిడంత చేద్దామని ఆయన ఎంతో పట్టుపట్టారు. కానీ నేను ఈ లైన్లో కొంచెం ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరెవరికి అమ్మా ఎవరెవరికి ఏది లభిస్తుందో మనం చెప్పలేం, జీవితంలో ఏది సాధిస్తామో చెప్పలేం. అట్లాంటిది ఇప్పుడు నేను ఈ సింగర్గా నేను ఇది సాధించాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆవిడ క్లాసికల్లో ఆవిడ సాధించారు. అంచేత మనకి ఒకటి భగవంతుడు రాసి పెడతాడు. ఎంత పెద్దవాళ్ళు మనకి ఎంత నేర్పిద్దామని ముందుకు తోస్తున్నా కూడా మనం ఆ ముందుకు వెళ్ళక ఇంకో దోహం పడతాం. ఏ రంగంలో మనం అది అయితే క్లాసికల్ నేర్చుకున్నాను, కచేరీలు కూడా చేశాను మా ఊర్లో. అప్పుడు విద్వాన్ కోర్సుకొని మెడ్రాసు వచ్చాను. మెడ్రాసు వచ్చి ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు దానికి ప్రిన్సిపాల్. అప్పుడు అక్కడ కూడా ఈ హాఫ్ అన్ అవర్ క్లాసికల్ కచేరీ ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి పాడుతుండేదని. నిజంగా చెప్పాలంటే ఆల్ ఇండియా రేడియోవే నాకు చాలా పుషింగ్ ఇచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి విజయవాడలో నేను క్లాసికల్ పాడాను, అక్కడి నుంచి మెడ్రాస్కి వచ్చాను, మెడ్రాస్లో పాడాను. మెడ్రాస్లో ఈ బాలానందం చేసేవారు, అక్కడికి వెళ్ళి అక్కడ ఈ సినిమా పాటలే పాడుతుండేది అని. అప్పుడు ఈ కీలుగుర్రం వచ్చిన కొత్తలు ఆ కీలుగుర్రం పాట పాడాను. కాదు సుమా కల కాదు సుమా ఆ పాట పాడాను. అప్పుడు నాకు ఇంకా చాలా తక్కువ 13-14 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు మా సిస్టర్ని మెడ్రాస్లో ఇచ్చారు మ్యారేజ్, వాళ్ళ అత్తవారి ఊరు మెడ్రాస్. అప్పుడు అక్కడికి వెళ్తుండేదాన్ని, వెళ్ళినప్పుడు ఈ బాలానందానికి వెళ్తుండేదాన్ని. అది పాడేసి మా ఊరు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా ఊరికి జ్ఞాపతి రాఘవరావు గారు వచ్చారు. వచ్చి మా ఫాదరు ఆయన పిలిచారు. ఆయనకి పాపం ఏదో ఇంకొకసారి క్లాసికల్ వినిపిద్దామని, మా అమ్మాయి చాలా బాగా క్లాసికల్ పాడుతుంది మీరు వినండి అంటే సరే క్లాసికల్ పాడేశాను. అప్పుడు ఆయన అన్నారు సినిమాల్లో పాడిస్తే బాగుంటుంది మీ అమ్మాయిని. అంటే మా ఫాదర్కి అంత సినిమా మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మాధవపేట సత్యం గారు ఒకసారి వచ్చారు మా ఊరు. ఆయనకి వచ్చిన వాళ్ళందరినీ పిలిచి ఆయన నా పాట వినిపిస్తుండేవారు. సరే ఏదో పాడేసి వెళ్ళిపోయేదాన్ని. మీరు మెడ్రాస్ వచ్చి రేడియోలో పాడారు, మరి తెరకి పాడటం అనేది ఏ విధంగా సంభవించింది? అప్పుడు ఇక్కడ ప్రకాష్ రావు గారు స్టూడియో, ఆయన ఒక కొత్త వాళ్ళు ఎవరన్నా ఇంటర్వ్యూ ఏదైనా పాడటానికి మంచి వాయిసెస్ ఉంటే చెప్పమని ఆయన అడిగారట జ్ఞాపతి రాఘవరావు గారిని. అంతకుముందే పిఠాపురం నాగేశ్వరరావు గారు వచ్చి పెండియాల నాగేశ్వరరావు గారితో చెప్పారట, ఒక అమ్మాయి చాలా బాగా పాడుతుంది విజయనగరంలో ఉంది అని చెప్పి, అమ్మాయి వస్తే మీరు పాడించండి అని. ఆ విధంగా జ్ఞాపతి రాఘవరావు గారు
నాలుగు ఐదు సింగర్ని పెండియాల నాగేశ్వరరావు గారి దగ్గరికి పంపించారు. ఇది ప్రకాశ్రావు గారి పిక్చర్ కోసం. అప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు అందులో. అదే 1951లో రికార్డింగ్, ఉగాది నాడే అది కూడా రికార్డింగ్ అయింది. అదే అది ఫస్ట్ గజేంద్ర మోక్ష పద్యం అండి, సీస పద్యం అది పాడాను. తర్వాత మళ్ళీ ఆరు నెలలు కన్నతల్లి, అదే సేమ్ రెండు తెలుగు తమిళం కూడా అప్పుడు సరిగా సైమల్టేనియస్గా తీశారు. తమిళ్లో కూడా పాడాను, కానీ తమిళ తెలియదు, తెలుగులో రాసుకొని పాడాను. బాగానే అంది ఇప్పుడు వింటుంటే ఆ పాట, కరెక్ట్గానే పాడానే తమిళ అనుకున్నాను. ఒక ఆరు నెలలు గ్యాప్ అండి, అడ్రస్ లేదు, ఎక్కడున్నానో నాకు తెలియదు. ఎందుకంటే ఇది అప్పుడే కొత్తగా వచ్చింది కదా, అప్పుడే వెంటనే రండి రండి అన్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ చెప్పుకోవాలి దొంగరాముడు. దొంగరాముడులో మళ్ళీ భాగ్యరేఖ, నీ ఉండేదా కొండపై, అనురాగం విరిసేన, ఆ రెండు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాయి నాకు. ఎంతోమంది హీరోయిన్స్కి, ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్కి పాడారు కదా, మీ వాయిస్ ఏ హీరోయిన్కి బాగా సూట్ అయిందని మీరు అనుకున్నారు? న్యాయంగా చెప్పాలంటే జమున గారికి బాగా సూట్ అయింది తెలుగులో, సరోజాదేవి గారికి బాగా సూట్ అయింది. సరోజాదేవి పాడితే గొంతుకు మారుస్తారా అని అడుగుతారు, కొంచెం మారుస్తాను ఆవిడ కోసం. కొంచెం చిలకల చిన్నపిల్లలా మాట్లాడుతుంది కదా, అని చేద్దాం. అప్పుడు నేను అందరికీ పాడుతుండేదాన్ని కాబట్టి అందరికీ నా వాయిస్ మ్యాచ్ అయినట్టే ఉండేది. వాయిస్ మార్చి పాడతారా అని కూడా చాలామంది అడిగారు. ఎందుకంటే సావిత్రి గారు కూడా చాలాసార్లు ఏంటి నాకేదైనా మార్చి పాడతావా అని అడిగేవారు ఆవిడ. ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తుంటాయి అప్పుడప్పుడు, ఏదైనా జ్ఞాపకం రీకలెక్ట్ అవుతుంటాయి. విజయ నిర్మల గారు ఆవిడ పక్కనే కూర్చుంటుంది ఆవిడ రికార్డింగ్, అమ్మ ఇలా పాడాలంటారు ఆవిడ. ఆవిడ దగ్గర అలాంటిది ఏం లేదు, బాగా వచ్చేదాకా పాడిస్తారు ఆవిడ. అది చాలా స్ట్రిక్ట్ ఆవిడ, అంటే బాగా రావటం కోసం. మ్యూజికల్ పిక్చర్ వాళ్ళది ఎప్పుడూ పిక్చర్ వెయిట్ ఉంటుంది, మ్యూజిక్ వెయిట్ ఉంటుంది విజయ నిర్మల గారి దాంట్లో. ఒక్కొక్క సందర్భంలో ఒకే పాటను ఇద్దరు హీరోయిన్స్ పాడటం జరిగేది, అప్పుడు మీరు వాయిస్ మార్చేవారా, మరి అదే వాయిస్ పాడేవారా? వాయిస్ ఏం మార్చలేదమ్మా, తేనె మనసులో పాడాను ఇద్దరికీను. సంధ్యారేఖ, సంధ్యారాణి అండ్ సుకన్య వాళ్ళ ఫస్ట్ పిక్చర్ కూడా వాళ్ళిద్దరికీ. అదే భక్త ప్రహ్లాదులో పాడారు, లవ కుసులో పాడారు, ముద్దు బిడ్డలో పాపలకు పాడారు, లేత మనసులో చిన్నపిల్లలకు పాడారు, మరి రోజారమణి వరకు అందరికీ పాటలు పాడారు చిన్నపిల్లలకు. రోజారమణి మాత్రం చాలా బాగా యాక్ట్ చేసిందండి. ఆ అమ్మాయిని ప్రొద్దుటే నేను ఏవిఎంకి వెళ్ళేదాన్ని 10 గంటలకి. ఈ అమ్మాయిని తీసుకొచ్చేవారు రోజారమణి, ఈ చిన్నపిల్ల చూడు పాడుతుందని. అప్పటికే కంఠస్థ పెట్టేసింది అమ్మాయి పద్యాలన్నీ అంత కంఠస్థ. ఏదమ్మా పాడంటే పాడేసేది చక్కగా నిలబడి చక్కగా అన్నీ మందార మకరంద. అది ఎంత బాగా పాడేదో అమ్మాయికి, అంతలాగా చాలా ఏకసంత గ్రహే అనుకుంటా. చిన్నపిల్ల 6 ఏళ్ళు ఆ పిల్లకి, చాలా చక్కగా ముద్దుగా చాలా ఉండేది, చక్కగా చాలా ప్రాణం పోసింది పాటలకి. అది నేను పాడటం లేదు, ఆ అమ్మాయి పాడుతున్నట్టు అంత అనుభూతి కలిగింది. ఇప్పుడు కూడా ఒళ్ళు ఆ పిక్చర్లు చూస్తుంటే, పాత పిక్చర్స్ చూస్తుంటే, ఇప్పుడు టీవీలో మంచి అన్ని పాత పిక్చర్సే కదండి. అలాగే చూడాలని ఉంది అమ్మ, చూడాలని ఉంది, ముద్దు బిడ్డలో మీరు పాడారు కదా సుశీల్ గారు, మధ్యలో ఎక్కిళ్ళు పెడుతూ అంత పిల్లవాడే ఏడ్చినట్టుగా, అవన్నీ చెప్పించారు. చెప్పింది అలా చిలక పలుకుల్లో పాడేశాను అంతే. అప్పుడు ఇంకా నాకు అప్పుడే వచ్చింది కొత్త, ఇంకా నాకు ఇలాగ చేయాలంటే అసలు అలాగే పాడమే. పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి అమ్మా, చూడాలని ఉంది. మీరు ఘంటసాల గారితో ఎన్నో డ్యూయట్స్ పాడారు కదా, అందులో కొన్ని డ్యూయట్స్ అంటే కామన్గా మీరు లైక్ చేసేవి, ప్రేక్షకులు లైక్ చేసేవి? ప్రేక్షకులు ఎప్పుడూ వెళ్ళినా ఊహలు గుసగుసలాడే పాడమంటారు. నేను లైక్ చేసింది చాలా ఉన్నాయండి. దివి నుండి భూమికి దిగి వచ్చే పారిజాతమే నీవే. అట్లా అలాగా ఆయన పాటలు, ఇది పెద్ద చరిత్ర అండి. కన్నులు నీవే కావాలి, వెళుతుంటే ఇంకా తవ్వుతుంటే వస్తుంటుంది అలా ఊట.
పాటలు కూడా వస్తుంటుంది మీ కాంబినేషన్ బాగా హిట్ అయింది కదండి అవునండి చాలా హిట్ గంటసాల గారు సుశీల్ మంచి రేంజ్ మా ఇద్దరికి చాలా మంచి రేంజ్ గా ఉంది ఆ రేంజ్ మళ్ళీ ఇంకా ఎవరి దగ్గర లేదు कांबिनेशन गंभीर कुरल कुरल अंटे अदे तमिळ वच्चेसिंदि मनिंचंडि आ गात्रं गंभीर गात्रं नुंचि ई सन्नगा वच्चे गोंतुकु तोटि सन्नगा वीचेगा पाडे अला उंटुंदि आ कांबिनेशन अला कुदिरिपोयिंदि एम राजागारु एक्कुव मुंदु तमिळ्लो एक्कुव पाडेनु पीपी श्रीनिवास गारु कानि एम राजागारु कानि वाल तो फस्ट फस्ट आयन तो स्टार्ट एम राजागर तो मुझे पड़े दशाबाल मंदिर संगीत दर्शक दशाबाल पड़ा का बट्टे आर्व विषय इदे प्रोड्यूसर्स इदे रामानायडु गारु इदे अन्नपूर्ण एम एस रेड्डी गारु वीलू चाल अभिमानी आ स्टोरी की तगनगत पाटल पाड़ी अम्मा पड़पते सिमावे लेने जब पड़पे मनस पड़ना इदे प्रोड्यूसर्स वेटी ना कोसम అంత అంత ఫ్యామిలీ టైప్ లో వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీ లాగా ఉండి అంత అభిమానంగా పిలిచి సాంగ్స్ ఇచ్చి అంటే ఏది అవనండి నేను బాగా పాడొచ్చు అనుకోండి అయినా కూడా ఒక ఒక ఫ్రెండ్షిప్ ఒక ఒక ఫ్యామిలీ టైప్ లో అందరూ ఉండి సుశీల్ గారు చేగే ఈ పాట రికార్డింగ్ అనివారు మా ఫాదర్ కి ఫస్ట్ మా పెద్ద సిస్టర్ కి స్టార్ట్ చేశారు మ్యూజిక్ చెప్పడం ఆవిడ వైలన్ ఆ వైలన్ బాగా నేర్చుకున్నారు తర్వాత థర్డ్ సిస్టర్ అంటే ఇప్పుడు పాడతాడు రామకృష్ణ వాళ్ళ అబ్బాయి కూడా పెద్ద ఫేమస్ సాయికిరణ్ అంటే ఈ ఫ్యామిలీ మ్యూజిక్ ఫ్యామిలీ కింద వస్తుంది ఎందుకంటే మా మూడో అక్కకి బాగా సంగీతం నేర్పించారు మా ఫాదర్ ప్రోగ్రామ్స్ చాలా సరే అత్తనికి మ్యారేజ్ అయిపోయాను తర్వాత మళ్ళీ నన్ను ట్రై చేశారు ఎవరైనా ఒక్కలైనా మన ఫ్యామిలీలో కొంచెం బాగా పాడతారా పేర్ తెచ్చుకుంటారా అని అని పేరు తెచ్చుకున్నానేనా అనుకుంటున్నాను నేను సినిమా పేరు సినిమా అంటే అందరికి దొరకదు కదండి ఇది అవునండి చిన్నప్పుడు పాడిస్తుండేవాడు మా ఫాదర్ మా ఆయన మా ఫాదర్ పాడిస్తుండేవారు ఇంటికి ఎవరైనా వస్తే మా చిన్నాన్న గారి అమ్మాయిలు నేను నేర్చుకునేదాన్ని సంగీత క్లాసికల్ ఆవిడ బాగా పాడిందంటే చాలా నాకు ఏడుపు వస్తుంది బాగా పాడతాను అని చెప్పాలన్నమాట అంత ఓరవలేను దాన్ని నేను మీరే బాగా పాడాలి అని పట్టు బాగా పాడాలి అని ఒక ఒక తపన తప్ప తన పాడేసి మా ఫాదర్ ఏడిపించేవారు అన్నమాట చూడు అదంత బాగా పాడిందా నువ్వు ఇంకా ఏం బాగా పాడలేదు అంటుండేవారు అలాగా చెప్పి ఏడుస్తూ మళ్ళీ ఇంకా బాగా సాధన చేసేదాన్ని ఇట్లాగా పోటా పోటీ పెట్టేవారు ఆ పోటీ పెట్టడంలో బాగా ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని మీరు ఎంతమంది అన్నదమ్ములు అప్ప చెల్లెలండి అంటే 7 మంది అక్క చెల్లెళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మీరు ఎన్నవారు నేను 5వ దాన్ని మీ ఇంట్లో అందరూ పాటలు పాడతారా అందరూ మా బ్రదర్ పాడతారు మా రెండో బ్రదర్ సినిమాల్లో కూడా పాడాడు వాడి కూతురే ఇప్పుడు నా కోడలు తను కూడా ఇప్పుడు సినిమాల్లో పాడుతోంది పేరేంటి సంధ్య సంధ్య అంటే మొత్తానికి మ్యూజిక్ ఫ్యామిలీయే కానీ ఇప్పుడు నా కోడలు ఇప్పుడు సినిమాల్లో తమిళ సాంగ్స్ లో తమిళ లో బాగా పాడుతాది తను ఇళయరాజా రెహమాన్ దేవా మీరు ఎంతో మంది సంగీత దర్శకుల దగ్గర పాడారు కదా సుశీల్ గారు ఏ సంగీత దర్శకుల బాణీలు మీకు కష్టంగా అనిపించేవి ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కష్టమేనానమ్మా ఇప్పుడు పెండియల్ నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన పాడితే ఏమీ బాధపడదు పాడింది ఆయన ఎలా పాడిచ్చి అమ్మా నా వాయిస్ నీకు చోదపడదు నేను కరెక్ట్గా స్వరం రాస్తాను ఆ స్వరం ప్రకారంగా పాడు అని చెప్పి స్వరాలు చెప్తుండేవారు ఆ స్వరం ప్రకారంగా మీర జాలగలడ ఎలా పాడానంటే ఒక పోటీ పెట్టారు మీర జాలగలడ పాడడానికి ఆనం నరసింహారావు గారు పాడారు కదా అంతకంటే బాగా పాడాలి అని రామానాయుడు గారు పెండియాల నాగేశ్వరరావు గారు చెప్పి నా చేత అంత పట్టుగా ఆ పాట రిహార్సల్ చేయించి నేను కూడా ఇప్పుడు ఇంకా అలా పాడలేను అట్లా అంత కష్టంగా అంటే ఎవరు పాడలేరండి పాడొచ్చు వాళ్ళ స్టైల్లో వాళ్ళది ఉంటుంది ఇంకోటి పాడొచ్చు ఈ ఈ పర్టికులర్ ఈ సాంగ్స్ కొన్ని ఉన్నాయి అది కొంతమందే పాడగలరు కానీ ఈ వీరజాలగలడ పాట మాత్రం ఆ డ్రామాల్లో వేసి 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 వాళ్ళకి బాగా వంట పట్టిపోయింది ఇలాగే పాడాలి సుశీల
అని నాకు బాగా రిహార్సల్ చేయించి రంగస్థలం మీద ఆ బాణీలో పాపులర్ అయ్యింది. బాణీలో పాపులర్ చేయించారు ఆ పాట. అది ఆ గొప్పతనం ఆ కంపెనీ సురేష్ ప్రొడక్షన్స్ కి ఆ గొప్పతనం ఉన్నది. వారి పెండియా నాగేశ్వరరావు గారికి ఆ గొప్పతనం ఉంది. వర్క్ ఎలా తీయాలో ఎలా తీసుకోవాలి ఎంత చక్కగా తీయాలో వాళ్ళకి తెలుస్తుంది. పెద్దవాళ్ళకి మేమే చిన్నవాళ్ళు అప్పుడు మా టైం మా వయసు అప్పుడు చిన్నది 20 25 ఉంటాయి. అప్పుడు మా వయసు చిన్నది కదండి పాడేస్తా ఆయన కష్టపడి చెప్తుంటే నాకు ఏదో సరదాగా ఉంటుంది. బా ఎందుకు ఇది కష్టపడి చెప్తున్నారు మనకు వచ్చేస్తుంది గబగబ పాడేస్తాం అంచేత ఆ వాళ్ళు అలా విసుక్కోకుండా పెండేల నాగేశ్వరరావు గారికి ఒక్కసారి కూడా కోపం రావడం ఎప్పుడూ నేను చూడలేదు. ఆయన చిన్నగా బుజ్జగించి చిన్నపిల్లల్ని బుజ్జగిస్తున్నట్టు బుజ్జగించి పాడి రాజేశ్వరరావు గారు మహానుభావుడు. ఆయన ఆయన దగ్గర కృష్ణ వందే జగద్గురు అని ఒక ప్రైవేట్ ఆల్బమ్ పాడాను. సుశీల్ గారు రాజేశ్వరరావు గారు ఎక్కువగా వీణ పాటలు పెట్టడం ఆ వీణ పాటలు మీరే పాడటం జరిగేది. ఇది రాజేశ్వరరావు గారి సెంటిమెంటా లేకపోతే కారణం ఏంటి? ప్రొడ్యూసర్స్ వాళ్ళ సెంటిమెంట్. వాళ్ళకి అన్నపూర్ణ పిక్చర్స్ అంటే వాళ్ళకి ప్రతి పిక్చర్కి ఒక వీణ పాట ఉండేది. అప్పుడు రాజేశ్వరరావు గారు చాలా పిక్చర్స్ చేసేవారు వాళ్ళకి. అంచేత అన్నిట్లోనే ఆ మోహన్ రాగంతో అన్ని పాటలు ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క రాగం ఒక్క అదే రాగం కానీ ఒక్కొక్క విధంగా చేసేవారు. మధ్యలో వీణలు కానీ ఏమని పాడేదనో ఈ ఈ వేళ మరి ఎన్ని వీణ రాజేశ్వరరావు గారు అంటే వీణా సాంగ్ అంటే సుశీలవే పాడాలని అట్లాంటి ఒక ఇట్లా బాణి తీసుకొచ్చారు. అట్లాంటి ఇప్పుడు వీణా సాంగ్ అంటే ఆ సుశీలని పిలవండి అని అట్లా ఒక అలవాటు అయిపోయింది. పాడేటప్పుడు మనకి పాట సరిగ్గా పాడుతున్నామా లేదా అదే నా ఒక ఫస్ట్ నా ఆలోచన. ఆలోచన కాదు పాట సరిగ్గా పాడాలి చాలా బాగా రావాలి. మధ్యలో వీణలు ఒక పాడినప్పుడు టేకు రాజేశ్వరరావు గారు శృతి ఒకటి శృతి పెడదామంటే లేదండి రెండు పెట్టండి శృతి అన్న రెండు చాలా ఎక్కువైపోతుంది అన్నారు రాజేశ్వరరావు గారు. లేదండి పాడతాను మధ్యలో ఆ పాట అయిన తర్వాత టేక్ అయిపోయింది. టేక్ అయిపోయిన తర్వాత నేను అన్నాను మళ్ళీ వన్ మోర్ టేక్ అన్నాను. అంటే రాజేశ్వరరావు గారు అన్నారు కొంచెం ఆయనకి బాధ వేసింది ఏంటి నేను ఓకే అని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో టేక్ అంటుంది. సరే అమ్మాయి గారు అంటారు పాప. అమ్మాయి గారు ఓకే అయిపోయింది మళ్ళీ ఎందుకు ఇంకో రెండు అయింది వచ్చాను. అందరికీ ఆకలిస్తున్నాయి తినాలి మనం వెళ్ళిపోవాలి బాగా వచ్చింది మళ్ళీ ఎందుకు అలా వస్తుందో రాదు అని కొంచెం సేపు తర్జన భర్జన పడ్డారు మధుసూదన్ రావు గారు. అని నేను అన్నాను ఒక్క నా కోసం మాస్టర్ గారు ఒక్క పాట ఒక్క టేక్ తీద్దాం. పాడుతున్నానంటే నాకు తెలియదు నేను రూమ్లో పాడుతున్నాను. ఈయన బడబడబడని కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి ఆయనకి. ఏంటి ఆయన పాప మధుసూదన్ రావు గారు ఏమిటో ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయన ఏడుస్తారు ఏంటంటే అయ్యో ఇంత బాగా పాడేశారు అమ్మాయి గారు అని చెప్పి ఏడుస్తూ వచ్చేసారు. ఆ టేక్ అయిపోయిన తర్వాత మీరు పాడతానన్నారు వద్దన్నా నేను ఈ పాడినందుకు అంతకంటా చాలా బాగుంది. ఇంకో వీణ పాట పాడానండి నర్తనశాలలో దక్షిణామూర్తి గారు సుసర్ల దక్షిణామూర్తి. ఆయన బాగా ఎక్కువ రిహార్సల్ చేసేవాళ్ళం ఎప్పుడైనా 10 రోజులు కూడా చేసేవాళ్ళం ఒక పాట. అంచేత ఒక మిస్టేక్ రాదు సఖియా వగలిడిగినకి నా కథ చెలి సఖియా వివరించవి. ఘంటసాల గారి మ్యూజిక్లో అంటే పాడే వాళ్ళని బట్టి మనసులో పెట్టుకొని ఆయన చేసే అంటే అందరూ చేసేవారు అనుకోండి అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ చేసే బాణి వేరేగా ఉంటుంది. ఈయన సింగర్గా మ్యూజిక్ చేస్తే ఆయనకి తగినట్టుగా చేసేవారు. సింగర్స్కి తగినట్టుగా ఇలా పాడితే బాగుంటుంది. ఇప్పుడు లవకుశ అనుకోండి ఆ లవకుశలో ఘంటసాల గారు కంప్లీట్గా కనబడతారు. ఎలా పాడితే బాగుంటుంది అని చెప్పి తను ముందు పాడుకొని చూసుకొని
अभी अंत इप्ड कंपोजर्स प्रोड्यूसर्स ईन पाड़गा विनी आहा इदी बागुंदी कोंतमंदी म्यूजिक डायरेक्टर्स पाड़लेर वाळ्ळु चेप्पि असिस्टेंट चेत पाडिस्तुंटार असिस्टेंट चेत पाडिंचडंलो एंटंटे ई वेळ कोंत पाडिंदि वाळ्ळु कोंत मार्चि इंका मा नोट्लल्लोकि वच्चि इंका कोंत मारिपोतुंदि अला काकुंडा घंटसाल गारु एदि अनुकुन्नारो अदि प्रोड्यूसर्स कि विनिपिंचि दानि तर्वात माकु आयन चेप्पिंचि ఇలా పాడాలి అని ఆయన ఈ ఒక్కొక్క అక్షరానికి ఎంతంత వేయాలి వెయిట్ అని కూడా ఆయన నాకు చెప్పించారు నాకు అంచేత కొంత ఆయనకు కూడా నేను చాలా నిన్ను కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఘంటసాల గారికి నేను లీల గారు పోటా పోటీగా పాడేవాళ్ళం అప్పుడు లవకుశల్లో తర్వాత ఆయన పిక్చర్లో అన్ని ఎక్కువ నేను పాడాను మాయా బజార్లో అహనా పిల్లంట సావిత్రి గారికి ఇద్దరు ఆయన మధ్యలో ఆయన వస్తారు ఆ పాటలో నిజంగా ఆ రిహార్సల్ అవుతున్నప్పుడు కేవి మహదేవన్ గారి మ్యూజిక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటండి నేను ఎక్కువ ఫోక్ తీసుకొచ్చి కొంచెం క్లాసిక్ అంత క్లాసికల్ కొంచెం బేసిక్ చేసి ఏ పాట అయినా సరే కొంచెం మలయాళం ఫోక్ తీసుకొచ్చి పెట్టి చాలా మన దేశంలో పెద్ద పేరు సంపాదించారు మహాదేవన్ గారు అదో గోదారి గట్టుంది అంటే ఎవరు చేయగలరండి అలాంటి పాట మొగ మనసుల సాంగ్స్ శంకరాభరణం కానీ దేనికి దానికే ఆయన ఒక భాష రాకుండా అంత మ్యూజిక్ చేయడం ఇంతకొచ్చి మలయాళం నాకు రాదు మలయాళం పాటలు అన్నీ పాడతాను నేను మలయాళం అనుకుంటారు ఆ దేశంలో ఒక మాట మాట్లాడను మొగదానిలో కూర్చుంటా నాకు మలయాళం మాట్లాడడం రాదు అట్లాగా ఆయన మహాదేవన్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆయన దగ్గర చాలా పాటలు పాడాను అలాగే కోదండపాణి గారు ఇది మల్లెల వేళ అని లేటెస్ట్ అప్పుడు దాని తర్వాత మళ్ళీ లేటెస్ట్ కొంచెం లేటెస్ట్ కదా వేణు గారు ఇంకా ఎంత చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర మీరు వేణు గారు ఆకాశమే ఆకాశ వీధిలో అనదాని చాపిలి అది వేణు గారి మ్యూజిక్ అది అన్నపూర్ణ పిక్చర్ మాంగళ్య బల తర్వాత చక్రవర్తి గారు చెప్పనే అక్కర్లేదు అసలు ఫాస్ట్ మ్యూజిక్ ఇచ్చింది ఆయన ఎక్కువ ఆయన దగ్గర వెరైటీ సాంగ్స్ అన్ని పాడించారు